హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై 90 టిప్స్. సో ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక హెల్దీ లడ్డూలు చూపించబోతున్నాను, స్పెషల్గా పిల్లల కోసం, ఎందుకంటే నేను తేజ కోసం చేస్తున్నాను. సో ఇవి పల్లి నువ్వుల లడ్డూలు అండి, కానీ ఇందులో నువ్వులు తక్కువ ఉంటాయి, పల్లీలు ఎక్కువ ఉంటాయి, బెల్లంతో చేస్తాము, చాలా బాగుంటుంది. సో ఇక్కడ పల్లీలు వేయించినప్పుడు నేను అందులో ఉప్పు వేస్తున్నాను. ఉప్పు ఎందుకు వేస్తున్నాను అంటే పల్లీలు మాడిపోకుండా ఉంటాయి, నల్లగా అవ్వకుండా ఉంటాయంట. దాని నెక్స్ట్ ఇక్కడ ఎంత పల్లీలు తీసుకున్నానో అంత బెల్లం తీసుకుంటున్నాము. మీరు కరెక్ట్ చేయాలనుకుంటే పల్లీల క్వాంటిటీలో సేమ్ క్వాంటిటీ బెల్లం తీసుకోండి. నాకు ఇక్కడ తేజు ఎక్కువ తీపి తినడండి, సో నేను కొంచెం తక్కువ తీసుకుంటున్నాను బెల్లం. దాని నెక్స్ట్ బెల్లంని మీరు తురుముకోవచ్చు, లేకపోతే ఇలా చిన్న చిన్నగా ముక్కల్లా చేసుకోవచ్చు, ఎందుకంటే మనం బెల్లంతో పెట్టుకోవాలి ఆనకం. సో పర్ఫెక్ట్, ఇక బెల్లాన్ని నేను చిన్న చిన్న ముక్కల్లా చేసి పెట్టుకున్నాను, తొందరగా కరుగుతుందని చెప్పేసి. దాని నెక్స్ట్ చూస్తూ చూస్తూ మన పల్లీలు ఫ్రై అయిపోయాయి. కొంచెం బెల్లం చుంచే లోపు నేను కొంచెం మాడిందండి, నో ప్రాబ్లం. ఇప్పుడు వచ్చేసి పల్లీల్ని నేను స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకొని తర్వాత దానిపైన పొట్టును తీసేస్తాను అన్నమాట. సో వీటి మనం సైడ్కి పెట్టేద్దాము. ఈ లోపు మనం బెల్లంతోటి ఆనకం పెడదాము, ఆనకమే పెడదాం. ఓకే, సో ఇక్కడ ఒక గిన్నెలో నేను బెల్లం తీసుకుని దాంట్లో కొన్ని వాటర్ పోసాను, ఎక్కువ వాటర్ కాదండి, చిన్న కప్పు వాటర్ పోసేసి స్టవ్ని ఆన్ చేసేసాను. సో బెల్లం తొందరగా కరుగుతుంది, అంత టైం ఏం పట్టదు. సో ఇది కరిగి మంచిగా పొంగొచ్చే వరకు మనకి తీగ పాకం అవసరం లేదండి, జస్ట్ ఇట్లా చేతికి అతుక్కుంటుంటే సరిపోతుంది, థిక్నెస్ వస్తే సరిపోతుందండి. సో కొంచెం మెత్తగా వస్తాయి అట్లా అయితే లడ్డూలు, మరీ తీగ పాకం పెడితే లడ్డూలు గట్టిగా వస్తాయి, బండలాగా ఉంటాయి, పిల్లలు తినలేరు. సో ఇక్కడ బెల్లం ఆల్మోస్ట్ కరిగిపోయింది, మన పాకం కూడా రెడీ అయిపోయింది. ఈ పాకం రెడీ అవడానికి అట్లీస్ట్ 15 నిమిషాలు టైం పడుతుంది. ఒకసారి మీరు దీనికి చేయి పెట్టి ఇట్లా ఇట్లా వేళ్ళను ఇట్లా ఇట్లా గ్యాప్ తీసుకుని అంటే మనకి అతుక్కున్నట్టయితే పాకం పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే పాకమే అంటారు. నేను ఫిక్స్ అయిపోయాను పాకమే కదా, అనకమా పాకమా మళ్ళీ కామెంట్లో చెప్పండి. సో ఇది రెడీ అయిపోయిందండి, దీన్ని సైడ్కి పెట్టేద్దాము. దాని నెక్స్ట్ ఇప్పుడు పల్లీలను నేను పొట్టు తీసి పెట్టాను. ఈ పొట్టు తీసి పెట్టిన పల్లీలను మనం మిక్సీలో బ్లెండ్ చేయాలి, పిల్లలకి కాబట్టి బ్లెండ్ చేయాలి, మనం అయితే డైరెక్ట్గా తినవచ్చు. పిల్లలు ఏంటంటే పల్లీలు ఇట్లా గట్టి గట్టిగా ఉంటే తినరండి, మెత్తగా ఉంటే వాళ్ళకి తినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తేజు అయితే మెత్తగా ఉంటే తింటాడు. సో నేను ఆ వేలో చేస్తున్నాను, మీరు డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. సో ఇప్పుడు తీసుకెళ్ళి దీన్ని మిక్సీలో బ్లెండ్ చేసేద్దాము. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నట్టయితే ఇది పెట్టండి, ఇలాంటి లడ్డూలు డైలీ ఒకటి పెట్టండి. ఏంటంటే బ్లడ్ బాగా ఇంక్రీజ్ అవుతుందంట, వాళ్ళకి కాల్షియం పెరుగుతుందట, ఏ రకంగా పెరుగుతుంది నాకు తెలియదు, కానీ డాక్టర్ నాకు తేజు కాల్షియం తక్కువ ఉంది, బ్లడ్ తక్కువ ఉందని చెప్పినప్పుడు ఇలాంటి లడ్డూలు పెట్టమని చెప్పేసి అడిగింది. నువ్వులలో కాల్షియం ఉంటుంది, సో నువ్వులు ఎక్కువ యాడ్ చేయండి, ఎండాకాలం కదా హీట్ అవుతుందని చెప్పేసి నేను తక్కువ యాడ్ చేశాను. సో ఇక్కడ పల్లె పొడి రెడీ అయిపోయింది, మరీ మెత్తటి పొడి కాకుండా కొంచెం బర్కులు బర్కులు లాగా ఉంది మధ్యలో. సో ఓకే, సరిపోతుందండి ఇది మనకి. దాని నెక్స్ట్ ఇక్కడ మన ఆనకం కూడా రెడీ అయిపోయింది. ఇవి వచ్చేసి మన ఆనకం మస్తు కలర్ఫుల్గా ఉంది కదా. సో కొన్నిసార్లు బెల్లంలో చెత్త ఉంటుందండి, అప్పుడు మనం దీన్ని వడగట్టుకోవాలన్నమాట. సో చూసారా ఇలా ఉంది ఆనకం, ఇప్పుడు చూసారా స్పూన్కి అంటుతుంది, సో చేయి కూడా ఇలా ఇలా అంటుతుంది. సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది, ఇలా ఉండాలి పర్ఫెక్ట్గా ఈ లడ్డుకైతే బాగుంటుంది, పాడవు లడ్డులు. మరీ తీగ పాకం పట్టకండి, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఈ పొడి వచ్చేసి ఈ ఏంటి మన చక్కెర పొడి దీంట్లో వేయాలి. మీరు కావాలంటే దీంట్లో కొంచెం టేస్ట్ కోసం ఏంటి మన కోకోనట్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. సో నేను సగం పల్లి పొడి వేశాక మంచిగా మిక్స్ చేశాను. దాని నెక్స్ట్ దీంట్లో నేను యాడ్ చేశాను కొంచెం నువ్వులు. నువ్వులు మీరు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే కాల్షియం వచ్చేది మనకి నువ్వుల నుంచే. సో నువ్వులు యాడ్ చేసి మళ్ళీ మిగిలిన పల్లిపొడి యాడ్ చేసేయాలి. ఎప్పుడైతే దీన్ని మనం కలుపుతూ ఉంటామో అప్పుడే ఏంటంటే మనకి కొంచెం మెత్తగా అనిపిస్తుంది, కానీ ఒక 5-6 నిమిషాలు పక్కకు పెట్టేసేయండి, ఆటోమేటిక్గా గట్టి పడుతుంది. లడ్డు చేసేటప్పుడు మెత్తగానే ఉంటుంది, కానీ లడ్డు అయిపోయాక బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ చూసారా నేను అంతా కలిపేసి పక్కకు పెట్టేసి లడ్డు చేస్తున్నాను. సో చూసారా ఇక్కడ లడ్డు మెత్తగా వస్తుంది, కానీ మనకు ఆరాక ఇది పిల్లలు తినడానికి వీలుగా ఉంటుంది, మరి బండలా కాకుండా మంచిగా ఉంటాయి అన్నమాట. సో పిల్లలు తినాలంటే ఇట్లా చేస్తే బాగుంటుంది, ఎందుకంటే నేను గట్టి లడ్డూలు చేసి చూశాను, తేజు అస్సలు తినలేదండి. సో ఇది నాకు ఒక చిన్న టెక్నిక్ లాగా అనిపించింది, ఇట్లా అయితే పిల్లలు బాగా తింటారు కదా అన్న ఫీలింగ్ తోటి నేను చేశాను, అలాగే తేజు బాగానే తిన్నాడు. సో ఈ మా తేజు బంగారం కోసం స్పెషల్ లడ్డు అనమాట, కానీ మా ఇంట్లో అందరికి నచ్చింది, మా అక్కకి కానీ మా అక్క పిల్లలకి కానీ మా మమ్మీకి కానీ అందరికి నచ్చి ఒక్కరోజులోనే అయిపోయాయండి, తేజు బంగారానికి ఏమి మిగలేదు. సో ఫైనలీ మన లడ్డూలు ఇలా రెడీ చేసుకొని అన్ని ఒక ప్లేట్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇంతే, దీనిలో నేను కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేశానండి ఈ లడ్డూలు కట్టేటప్పుడు, ఈ ప్లేట్లో అనిపిస్తుంది మీకు. సో ఒక చిన్న ప్యాకెట్ మనకి దొరుకుతుంది చూడండి రెడీమేడ్ కొబ్బరి పొడి,
అది యాడ్ చేశాను అనమాట. ఫైనల్ లడ్డులని చేసుకొని ఒక డబ్బాలు పెట్టుకుని చీమలు పట్టకుండా పెట్టుకోండి, ఎందుకంటే చీమలు చాలా తొందరగా పడతాయి. సో యమ్మీ యమ్మీగా ఉన్న న్యూట్రిషియస్ లడ్డూలు రెడీ అయిపోయాయండి. పిల్లలకి చాలా హెల్దీగా ఉంటాయి, పెద్దలకు కూడా చాలా హెల్దీగా ఉంటాయి. నువ్వులు ఎక్కువ వేసుకోండి, దానిలో కాల్షియం ఉంటుంది కాబట్టి ఇంకా మనకి బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. సో ఒకసారి ట్రై చేయండి, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. మా ఫ్రెండ్ అడిగింది, సో అందుకే నేను ఈ రెసిపీ మీతో షేర్ చేశాను. ఆల్రెడీ డైరెక్ట్ నువ్వులతోటి వల్లీలతోటి చేసిన లడ్డూలు కూడా ఉన్నాయి, మీరు కావాలంటే అది కూడా చూడవచ్చు. దాన్ని నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ టైం అన్నమాట. మా తేజ్ వచ్చేసి వేరే వాళ్ళ బండి పైన ఆడతాడు, పాత బండి అమ్మాయి దాంతో ఆడుతున్నాడు. కానీ వాడి కొత్త బండి వచ్చేసి అందరికి ఇస్తున్నాడు. తర్వాత మేము వెళ్ళాము షాప్కి, మా అక్క నేను వాళ్ళ కూతురు మా ఓమ్మ తేజ్ వెళ్ళాము. కానీ వీళ్ళిద్దరు బాగా ఆడుకున్నారు, సో అక్కడ వీడియో తీశారు అన్నమాట. బాగుందండి షాప్, కానీ కాస్ట్ అసలు రీజనబుల్గా లేదండి. మా ఒక్కరు ఎవరో వచ్చి డ్రెస్సెస్ తీసుకుంటా ఉంటే 2,000-3,000 అట్లా ఉంది ప్రైస్. పూణేలో డ్రెస్సెస్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది, నార్మల్లీ అయితే ఎక్కువ ఉండదు కానీ మనకి కొంచెం రిచ్గా అనిపించే డ్రెస్సులు 3,000 అట్లా ఉన్నాయండి ప్రైజులు. దానికి అసలు 3,000 పెట్టలేము, 1,500లోనే వచ్చేస్తుంది. దాని నెక్స్ట్ ఈవినింగ్ మేము తీసుకున్నాము చేపలు, తినడానికి రవ్వులు తీసుకున్నామండి. సో తేజ్ బంగారం గారు చేపలు చూపించుకుంటూ తీసుకో అంటా ఉన్నాడు. సో అన్ని రకాల చేపలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, మేము మాత్రం రవ్వులు తీసుకున్నాము. ఇక్కడ ఫ్రాన్స్ ఉండింది, ఇవేవో చిన్న చేపలు, ఇవి జస్ట్ ఫ్రై చేస్తారంట, నేను ఎప్పుడు తినలేదు. సో ఇక్కడ మా అక్క వాళ్ళ కొడుకు వాళ్ళతో ఏంటో మాట్లాడుతూ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మన ఇంటి డీప్స్. ఎలా ఉన్నారు మీరందరు నాకు కామెంట్లు చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో నిన్నటి వీడియోలో లిప్ కలర్ వచ్చేసి నేను ఇక్కడ పెట్టుకున్నాను. సో లిప్ కలర్ ఏంటని చాలా మంది అడిగారు. ఇది వచ్చేసి లాక్మీది అండి. నేను బయట ఎక్కడ తీసుకున్నానంటే బిగ్ బజార్లో తీసుకున్నాను లాక్మీది. మ్యాక్ లాక్మీ ఉంది కానీ ఇది కాదండి, ఆల్మోస్ట్ ఓవర్ అయిపోయింది. ఈ షేడ్ ఏంటని చాలా మంది అడిగారు. సో 23 అంట లిప్స్టిక్ అండ్ లిప్ గ్లాస్ ఫ్రేగ్రెన్స్, నో షేడ్ నెంబర్ లేదు. సో ఇలా ఈ కలర్లో ఉంది. నేను ఇప్పుడు పెట్టుకుంది నివ్యా లిప్ క్రేయాన్, చాలా పిగ్మెంటెడ్గా ఉంటుంది. ఓకే నో వరీ, చాలామంది అడిగారు కాబట్టి ఈ లిప్ కలర్ గురించి చెప్పాను. చాలామంది అడిగారు మీ లిప్ కలర్ ఏంటని, ఇది నేను ఎప్పుడు వేర్ చేసిన మీలో బోల్డ్ అంత మంది అడిగారు. ఓకే మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్లో చెప్పండి. సో ఇప్పుడు వీడియో స్టార్ట్ అవుతుంది. ముందుగా మమ్మీ వాళ్ళు పల్లి మరియు నువ్వులతో కలిపి లడ్డూలు చేశాను, అవి చూసేయండి. చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి ఇందులో, పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్. సో ముందు అది చూసేసండి, తర్వాత ప్లాగ్ని కంటిన్యూ చేద్దాం. సో చూసారు కదా, పల్లి మరియు నువ్వులతో కలిపి చేసిన లడ్డూలు చాలా హెల్దీగా ఉంటాయండి. పిల్లలకి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకైతే దీనివల్ల బ్లడ్ ప్రొడ్యూస్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది, పిల్లలు హెల్దీగా ఉంటారు. రోజుకి ఒక్కటైనా పెట్టండి. ఈ రెసిపీ వచ్చేసి మా ఫ్రెండ్ ఒక ఆమె వాట్సాప్ చేసి అడిగిందను. సో నేను వీడియో చేసేస్తాను. ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ బాగుంటుందండి, హెల్దీ కదా. బెల్లంతోనే చేయండి, హెల్దీ డిష్ కాబట్టి పిల్లలు రోజుకి ఒకటి తిన్నా హెల్దీగా ఉంటారు, బాగుంటుంది. చక్కెర వేయకండి, బెల్లమే వేయండి. ఓకేనా? సో నేను మా ఇంటికి వచ్చాను, బోల్డ్ అని సామాన్ డీక్లటర్ చేశాను, మూవర్స్ అండ్ ప్యాకర్స్తో మాట్లాడాను. మూవర్స్ అండ్ ప్యాకర్స్ గురించి ఎవరికైనా డౌట్ ఉంటే నెక్స్ట్ వీడియోలో నేను మీకు డీటెయిల్స్ చెప్తాను. మీరు కామెంట్లో అడగండి, కామెంట్ రిప్లై ఇవ్వడం కుదరదండి, ఎందుకంటే ఒక్కదాన్ని అన్ని హ్యాండిల్ చేసుకోవాలి. దాదాపుగా డీక్లటరింగ్లో నాకు 2-3 బ్యాగులు సామాన్ వేస్ట్ అయిపోతుంది. అవసరం లేని అన్ని పడేస్తున్నాను. అనవసరం కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు చెత్త అంతా పట్టుకెళ్ళడం అని ఎందుకు చెప్పేసి. సో ఇప్పుడు ఏంటంటే నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియో ట్రై చేయడానికి ఒక చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ తెప్పించాను. బోల్డ్ అంతమంది చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ని ట్రై చేయండి అక్క అన్నారు కదా. ఇంతవరకు నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేద్దామని కొన్ని థింగ్స్ తెప్పించాను, అవి మీతో షేర్ చేస్తాను. వీటిపైన మంచి డీల్ నడుస్తుంది, మంచి ఆఫర్స్ నడుస్తున్నాయి. మీ డిస్క్రిప్షన్ చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. సో ముందు నేను ఫేసెస్ కెనడా నుంచి తెప్పించాను, అర్బన్ బ్యాలెన్స్ చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్. దీని ప్యాకేజింగ్ వచ్చేసి ఇలా ఉంది, జస్ట్ హాల్ మాత్రమే. నేను తెప్పించిన ప్రోడక్ట్ మీతో షేర్ చేస్తున్నాను. తర్వాత వీటిపైన దీనిపైన రివ్యూ కావాలంటే పర్ఫెక్ట్ రివ్యూ మీతో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి పీల్ ఆఫ్ మాస్క్ అన్నమాట. ఇంతవరకు నేను అప్లై చేయలేదండి, ఫస్ట్ టైం మీతో షేర్ చేస్తేనే. సో దీని ప్యాకేజింగ్ వచ్చేసి కొంచెం ఇలాగా ఉంటుంది. పీల్ ఆఫ్ మాస్క్ కొంచెం కాస్ట్ 450. దీని ప్రైస్ వచ్చేసి నాకు ఇది ఆఫర్లో తక్కువకి వచ్చింది. పర్పుల్లో మంచి డీల్స్ నడుస్తున్నాయి. సో మీరు నార్మల్గా షాప్లో కొనుక్కోవచ్చు, కావాలంటే పర్పుల్లో కొనుక్కోవచ్చు. దాని నెక్స్ట్ నేను తెప్పించాను సేమ్ ఫేసెస్ కెనడా నుంచి అర్బన్ బ్యాలెన్స్. ఇది వచ్చేసి డైలీ ఫేస్ స్క్రబ్బర్ ఫేషియల్ స్క్రబ్ క్లీనర్ అన్నమాట. సో ఇది రెగ్యులర్ స్క్రబ్ లాగా మనకి యూజ్ అవుతుంది. సో ఇది కూడా సేమ్ ప్యాకేజింగ్లో ఉండింది, చూపిస్తాను మీకు. సో ఇలా ఉండింది. ఇది కూడా ఇంతవరకు నేను ట్రై చేయలేదండి. సో ట్రై చేయాలి, ఎలా ఉంటుందో చూడాలి. ఇదంతా నేను కొత్త తెప్పిస్తాను ఈ 2 ప్రోడక్ట్స్ అన్నమాట. దీంతోపాటు వేరే థింగ్స్ పైన కూడా బోల్డ్ అంత డిస్కౌంట్ నడుస్తుంది. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ప్లమ్ పైన ఉన్న ఆల్ ప్రోడక్ట్స్ పైన మీకు మంచి డిస్కౌంట్ నడుస్తుంది. పర్ఫెక్ట్గా డిస్కౌంట్ ఏంటో నాకు తెలియదు, సో డిస్క్రిప్షన్ చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. సో ఇక్కడ నేను ప్లమ్ చామ్ ఆయిల్ వైట్ టీ
ఫేస్ స్క్రబ్ ఇది అనమాట. సో ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది, యూనిక్ మాలిక్యూల్ తో ఉంటుంది. ఇది నాది సెకండ్ ప్యాక్ అండి, ఇదిగో నేను చెప్పి చాలా రోజులు నా దగ్గర ఉండిందే మీతో షేర్ చేస్తున్నాను. చూసారా యూనిక్ మాలిక్యూల్స్ తోటి ఉంటుంది, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. దాని నెక్స్ట్ గ్రీన్ బెర్రీ ప్రొడక్ట్స్ పని కూడా మంచి డీల్ నడుస్తుంది. సో నేను ఇక్కడ గ్రీన్ బెర్రీ టోనర్ చూపిస్తున్నాను మీకు, ఫ్రెష్ కుకుంబర్ అండ్ మింట్ టోనర్. ఇది బాగుంటుందండి, టోనర్ వల్ల మీ ఓపెన్ అయిన పోర్స్ షట్ చేస్తుంది. డైరెక్ట్గా డస్ట్ అనేది, దుమ్ము అనేది మీ పోర్స్ లోపలికి వెళ్ళి క్లాక్ అవ్వకుండా, మీకు ఫేస్ మీద పింపుల్స్ అవ్వకుండా చూసుకునే బాధ్యత టోనర్కి ఉంటుంది. సో టోనర్ని స్కిప్ చేయకుండా మీ స్కిన్ కేర్ రొట్టిన ఒక పార్ట్ లాగా యాడ్ చేసుకోండి. షోర్గా టోనర్ వాడడం స్టార్ట్ చేసేయండి, మీ ఇష్టం, మీకు నచ్చిన టోనర్ మీరు వాడుకోవచ్చు. దాన్ని నెక్స్ట్ ఫేసెస్ కెనడా నుంచి అల్టిమేట్ ప్రో లిప్స్టిక్. ఈ లిప్స్టిక్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ లిప్స్టిక్, ఒక డార్క్ కలర్లో ఉంటుంది. ఇంతకు ముందు నన్ను మీరు అడిగిన షేడ్ ఈ షేడ్ సేమ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, లాంగ్ లాస్టింగ్గా ఏమీ ఉండదు, 3-4 అవర్స్ వరకు మీ లిప్స్ని ఈజీగా మేనేజ్ చేసేస్తుంది. సో ఇది ఒక ప్రోడక్ట్ అనమాట. దాని నెక్స్ట్ నేను తెప్పించాను NYBY నుంచి ఐబ్రో పెన్సిల్, ఎందుకంటే నా ఐబ్రోస్ ఉంటాయి కొంచెం థిన్నుగా. సో వాటిని సెట్ చేయడానికి నేను తెప్పించాను ఐబ్రో పెన్సిల్, చాలా బాగుంది. ఇది ఆల్రెడీ నేను బోల్డ్ అండ్ రోజుల నుంచి వాడుతున్నాను, బ్రౌన్ కాదు, బ్లాక్ కి బ్రౌన్ కి మధ్యలో ఉన్న షేడ్లో ఉంటుంది, పర్ఫెక్ట్గా నా ఐబ్రో షేడ్లో ఉంటుంది. సో ఈ పెన్సిల్ అనమాట, ఇది NYBY నుంచి. నేను చూపించే ఆల్ ప్రోడక్ట్స్ పైన మంచి డిస్కౌంట్ నడుస్తున్నాయి, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. దాన్ని నేను తెప్పించాను ఎలెగోల్ నుంచి ఒక ఐ షాడో ప్యాలెట్, మీరు తేజ్ పైన కాన్సన్ట్రేట్ చేయకండి. ఇది దీంట్లో వచ్చేసి మ్యాట్ ఐ షాడోస్ వచ్చాయి, దాని షిమ్మరీ కూడా వచ్చాయి. ఇవి వచ్చేసి షిమ్మరీ, ఆల్రెడీ ఒక వీడియోలో నేను వీటిని వాడి ఉన్నాను, మీరు చెక్ చేసినట్టయితే నా ఏ వీడియోలో రంజాన్ స్పెషల్ మేకప్ వీడియోలో ఇది ఉంటుంది. సో ఇది దీంట్లో మనకి మరీ ఓవర్ కలర్స్ కాకుండా న్యూట్రల్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసే షేడ్స్ ఉన్నాయి. దాని నెక్స్ట్ నేను షిమరీ కలర్స్ కోసం కొంచెం డిఫరెంట్ షేడ్ కోసం మళ్ళీ తీసుకున్నాను వెట్ అండ్ వైల్డ్ నుంచి ఇంకొక ఐషాడో ప్యాలెట్స్. రెగ్యులర్గా నేను ఇవి వియర్ చేయనండి, నాకు అసలు ఐషాడో పెట్టుకోవడం పర్ఫెక్ట్గా రాదు, ఇప్పుడిప్పుడు బిగినండి. సో ట్రైయింగ్ కోసం తీసుకున్నాను. సో దీనిలో ఈ కలర్స్ ఉన్నాయి. సో వీటన్నిటిపైన మీకు మంచి డిస్కౌంట్ నడుస్తుంది, ఒకసారి చెక్ చేయండి. నేను ఒకసారి నా ఫేస్ని తుడుచుకొని వస్తాను. సో చాలా మంది నా హెయిర్ కట్ చూసి చాలా అప్రిషియేట్ చేస్తారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నా హెయిర్ కట్ వీడియో ట్రెండింగ్లో ఉండేది, ఇది మన ఫస్ట్ వీడియో కాదు, బోల్డ్ అని వీడియోస్ నా ట్రెండింగ్లో ఇప్పటికి కూడా వెళ్ళిపోయి ఉన్నాయి. ట్రెండింగ్లో ఏ బేస్ పైన పోతాయి నాకు తెలియదు, కానీ చాలా హ్యాపీగా ఉంటుంది మన వీడియో ట్రెండింగ్లో ఉన్నప్పుడు బోల్డ్ అని వ్యూస్ వస్తాయి. బోల్డ్ ఎంతమందికి మనం కూడా ఒక యూట్యూబర్ లాగా తెలుస్తుంది అనమాట, ఎందుకంటే చాలా మంది ట్రెండింగ్ వీడియోస్ మాత్రమే చూస్తూ ఉంటారు. దాన్ని నా హెయిర్ కట్ వచ్చేసి స్టెప్ ఇట్ లేయర్ కట్ అనమాట, చూసారా ఇలా ఉండేది. ఆ రోజు అతను చేస్తే సెలబ్రిటీ లాగా అనిపించారు కదా, వాళ్ళు హెయిర్ని స్ట్రైటింగ్ చేసి కింద వచ్చేసి కొనలు కర్ల్ చేసి మంచిగా రెడీ చేస్తారు. ఎంతైనా ఆర్టిస్టులు ఆర్టిస్టులే, సూపర్గా రెడీ చేస్తారు, నాకు చాలా బాగా నచ్చింది. కానీ రెగ్యులర్గా నేను నా హెయిర్ పైన అంతా చేయను, హెయిర్ నేను ఎప్పుడు హీట్ చేయను, హెయిర్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. కానీ హెయిర్ కట్ చేసాక ఒక ఫీలింగ్ ఉండింది, ఏంటంటే నా హెయిర్ నాకు లావు కనిపిస్తుంది, ఇంతకుముందు సన్నగా కనిపించేది. చాలామంది హెయిర్ కట్ చేసుకున్న మంచి హెయిర్ స్టైల్ వేసుకోక అంటున్నారు. నేను ఎంత బిజీ ఉన్నానంటే జస్ట్ వీడియో చేసుకునేటప్పుడే కొంచెం రెడీ అయ్యి షూట్ చేస్తున్నానండి, ఎందుకంటే డీకలర్ ట్రా చేయడం, అవసరం లేని సామాన్ పడేయడం, అవసరం ఉండే ఉంచుకోవడం చాలా ఎక్కువ పని ఉండింది. తేజు నేనే ఇక్కడ ఉన్నాం, సో తేజుని మేనేజ్ చేసుకుంటూ పని అంతా వేసుకునేసరికి నాకు తెల్లారుతుంది. దాని నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ బోల్డ్, అంతమంది మీకు హెయిర్ కట్ చాలా సూట్ అయింది అన్నారు, కొంతమంది మీరు పెద్ద జడతోటే బాగుందన్నారు, నాకు నచ్చింది. సో ఏదైనా చేసినప్పుడు ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తారు, సో థ్యాంక్ యూ సో మచ్. నేను దీన్ని నెగిటివ్ కామెంట్ లా తీసుకోవట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే నేను లైఫ్లో అప్డేట్ అవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే యూట్యూబర్స్ లైఫ్ అన్నప్పుడు చాలా మంది చూస్తూ ఉంటారు, బోల్డ్ అంతమంది చూస్తూ ఉంటారు, సో కొంతమంది అభిమానంతో సజెషన్స్ ఇస్తూ ఉంటారు, కొంతమంది నెగిటివిటీ ఇస్తూ ఉంటారు. సో నెగిటివిటీకి సజెషన్కి బోల్డ్ అంత తేడా ఉంది, చాలా వీడియోస్తో నేను చెప్పేసి ఉన్నాను. సజెషన్ని యాక్సెప్ట్ చేస్తాము, నెగిటివిటీని అసలు యాక్సెప్ట్ చేయలేను. సో ఇప్పటి నుంచి నేను ఏం చేస్తున్నానంటే, ఇంత నెగిటివిటీ వస్తుంది కదా, ఇంత నెగిటివిటీ ఏం కాదు, కొంతమంది ఒక 10-20 మంది ఉన్నారు, వాళ్ళు ఎక్కువ కాలం నెగిటివ్ చేస్తూ ఉంటారు. ఒక అమ్మాయి అయితే తను కేసీఆర్ రిలేటివ్స్ అని బోల్డ్ అని కామెంట్ నాకు పెట్టిందండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. కేసీఆర్ గారి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ చూస్తారు, థ్యాంక్ యూ సో మచ్. నా ఫోన్ నెంబర్ అడిగింది, ఐఎమ్ సారీ డియర్, నా ఫోన్ నెంబర్ ఇవ్వడం కుదరదు. నీకేమైనా నీ అమూల్యమైన అభిప్రాయం చెప్పాలనుకుంటే కామెంట్లో చెప్పేస్తే నో ప్రాబ్లం. నెగిటివిటీ 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 బోల్డ్ అంత నెగిటివిటీ ఉంది కదా, ఆ అమ్మాయి ఇచ్చేసిన కామెంట్ ప్రతి ఒక్కటి నేను డిలీట్ చేస్తున్నాను. ఎందుకంటే అనవసరంగా కామెంట్లో తీసుకొని వీడియోస్ చేయడం, మళ్ళీ దానిపైన నెగిటివ్ కామెంట్లు రావడం, అవన్నీ నాకు అవసరమా? కానీ నన్ను హేట్ చేసే వాళ్ళకంటే నన్ను లవ్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఆ విషయం నాకు తెలిసింది. సో హైదరాబాద్కి వెళ్లే ముందు నా లైఫ్లో మన యూట్యూబ్ ఛానల్ నేను చేసే అప్డేట్ ఏంటంటే, ఇప్పటి నుంచి నెగిటివ్ కామెంట్ పైన ఒక్క వీడియో చేయను,
ప్రామిస్ ఇది. ఎందుకంటే నెగిటివ్ కామెంట్ పైన వీడియో చేస్తే వచ్చేది ఏం లేదండి, బోల్డ్ అంత మంది వ్యూస్ కోసం అనుకుంటారు. ఎవరి మైండ్ సెట్ వాళ్ళకు ఉంటుంది. నేనైతే వ్యూస్ కోసం ఎప్పుడు చేయను, బోల్డ్ అంత మంది వ్యూస్ కోసం అనుకుంటా ఉంటారు. కానీ ఏంటంటే మీరు కదా చూసేవాళ్ళు, సో మీతో మా ఫ్రస్ట్రేషన్ షేర్ చేసుకుంటే మాకు రిలాక్సింగ్ గా ఉంటుంది. ఎందుకంటే మీరే కదా వ్యూవర్స్, మీరే మమ్మల్ని బూస్ట్ చేస్తూ ఉంటారు. సో మీతో చెప్పుకోవాలని చెప్పేసి వీడియోస్ చేస్తూ ఉంటాము. కానీ ఇప్పటి నుంచి నేనేం అనుకుంటున్నా అంటే నెగిటివ్గా ఆలోచించే మన గురించి నెగిటివ్ ఆంగిల్లో ఆలోచించే వాళ్ళకి, నెగిటివ్ యాంగిల్లో ఆలోచించే వాళ్ళకి మనం ఎంత చెప్పినా అది నెగిటివ్గానే వినిపిస్తుంది. సో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పినా నో యూజ్ అవ్వదు. సో మన గురించి గుడ్ అనుకునే వాళ్ళకి మనం ఏది చేసినా వాళ్ళకి బాగానే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఇష్టపడతా ఉంటారు. సో ఇది అనుకుంటున్నాను. సో నా గురించి నన్ను ఇష్టపడే వాళ్ళు నేను చేసింది ఎప్పుడైనా కానీ వాళ్ళకి నచ్చకపోతే సజెషన్ ఇస్తారు, నచ్చితే హ్యాపీగా ఫీల్ అవుతారు, అంతేగాని నెగిటివ్ కామెంట్స్ చేయరు. సో ఈ నెగిటివ్ కామెంటర్స్కి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదేమో అనిపించింది. ఇది నేను కొత్త తీసుకున్న డెసిషన్ హైదరాబాద్కి పోయే ముందు. సో నెగిటివిటీ 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 ఇప్పటి నుంచి నో మోర్ నెగిటివిటీ అట్లాంటి కామెంట్ వచ్చా డిలీట్ చేసేస్తాను. ఇది ఫిక్స్ అయ్యాను అన్నమాట. కానీ నన్ను సెలబ్రిటీని చేయొద్దు, నేను యూట్యూబర్నే, మీలాంటి అమ్మాయినే, బోల్డ్ అంతమంది, నీకు స్టైల్ ఎక్కువ స్టైల్ ఎక్కువ, యాక్ట్రెస్ లా ఫీల్ అవుతున్నావా నువ్వు, నీ గురించి నువ్వు ఏమి ఊహిస్తున్నావు అంటున్నారు కదా, అలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు నిజంగా నేను సెలబ్రిటీనా, సెలబ్రిటీ వాళ్ళ ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. కానీ సెలబ్రిటీ అవ్వాలని నాకైతే లేదు. సో మీ అభిమానం ఉంటే చాలు, కళ్యాణ్ లాగానే ఉండనివ్వండాను. అంతేనండి, ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ అవుతుంది. రేపటి నుంచి వ్లాగ్స్ రావు, 1 వీక్ వరకు రెగ్యులర్గా రెమెడీస్ వస్తాయి మేబీ. ఓకేనా, షిఫ్టింగ్ అయ్యాక హైదరాబాద్లోకి వద్దాము. నేను కలుస్తాను మరొక వ్లాగ్లో. అంతవరకు బాయ్ బాయ్ టాటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. బాయ్, టేక్ కేర్.